అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన టెస్ట్ మ్యాచ్ కనీసం 2 రోజులైనా పూర్తి కాకుండా ముగియడంతో హోరహోరీగా చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా పింక్ బాల్ తో జరిగే డేనే టెస్ట్ మ్యాచ్లకు ఇకపై భారత్ లో ఆతిథ్యం ఇవ్వకూడదని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఈ విషయమై బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. బీసీసీఐ ఒక ప్రకటనలో ఏమని చెప్పిందంటే, ఇక నుంచి డేనే టెస్ట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే విషయమై కొద్దిగా ఆలోచన చేస్తున్నాము. మేమైతే ఇకపైన డే నైట్ టెస్ట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాము. పింక్ బాల్ టెస్టులను నిర్వహించడం వల్ల చాలా త్వరగా మ్యాచ్లు ముగుస్తున్నాయి. దీనివల్ల స్పాన్సర్లు కూడా భారీగా నష్టపోతున్నారు. దీనికి తోడు పిచ్ విషయంలో కూడా విపరీతంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు మా ఆటగాళ్లతో ఒకసారి చర్చించాలి. వారితో చర్చించిన తర్వాత దీనిపై ప్రకటన విడుదల చేస్తాం. ఎర్రబంతికి పింక్ బంతికి చాలా వ్యత్యాసం ఉంది. పింక్ బాల్ తో విజిబిలిటీ సమస్యలు కూడా ఉన్నాయి. అంతేకాదు పింక్ బాల్ ఎక్కువగా స్కిడ్ అవుతోంది. అది టెస్ట్ క్రికెట్ కు అంత శ్రేయస్కరం కాదని తెలిపింది. వాస్తవానికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలైన తర్వాత డేనే టెస్ట్ మ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ దురదృష్టకరం ఏమిటంటే అధిక సంఖ్యలో డేనే టెస్ట్ మ్యాచ్లు నిర్ణీత గడువు కంటే ముందే ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.